హాయ్ మవా వెల్కమ్ బ్యాక్ ఈ వీడియోలో ఒక త్రీ ఎక్స్క్లూజివ్ ఓటీటీ అప్డేట్స్ ఉన్నాయి సో వీడియోని స్కిప్ చేయకుండా వాచ్ చేయండి అండ్ ఫస్ట్ ఎక్స్క్లూజివ్ ఓటీటీ అప్డేట్ బృందా ఈ వెబ్ సిరీస్ కమింగ్ సోన్ నెక్స్ట్ మంత్ ఆగస్ట్ రెండో తేన సోని ఓటీటీలో తెలుగు తమిళ్ హిందీ కన్నడ మలయాళం బెంగాలీ మరాఠీ ఇలా ఒక సాన్వెల్ లాంగ్స్లో మనకు స్ట్రీమింగ్ చేయబోతున్నారు అండ్ హీరోయిన్ త్రిష మెయిన్ లీడర్లో యాక్ట్ చేస్తున్న లేటెస్ట్ డైరెక్ట్ ఓటీటీ తన ఫస్ట్ డెబ్యూ సిరీస్ అనమాట సో ఇది వెబ్ సిరీస్ అండ్ ఆగస్ట్ రెండు స్ట్రీమింగ్ అవుతుంది అండ్ మల్టీపుల్ లైడలో అండ్ ఈ వెబ్ సిరీస్లో హీరోయిన్ త్రిషా పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ కనిపించబోతుంది నెక్స్ట్ సెకండ్ ఎక్స్క్లూజివ్ ఓటీటీ అప్డేట్ దోమమ్ ఈ సినిమా రెండు వేల ఇరవై మూడులో లో మలయాళం ల్యాంగ్స్ థియేటర్ ఇచ్చింది ఆ తర్వాత మనకు బుక్ మై షో ఓటీటీలో లో తెలుగు తమిళ్ హిందీ కన్నడ మలయాళం మల్టీ స్ట్రీమింగ్ చేశారు అండ్ ఇప్పుడు ఈ సినిమా తెలుగు డబ్బుడు వర్షన్ లో ఈ నెల జూలై పదకొండవ తేదీన ఆహా ఓటీటీలో ఈ సినిమాని మనకు ప్రీమియర్ చేయబోతున్నారు ఆల్రెడీ ఈ సినిమా థియేటర్ల వర్షం మలయాళ ల్యాంగ్స్ లో ఫ్లాఫ్ టాక్ తెచ్చుకుంది మరి ఈ సినిమా ఓటీటీ వర్షన్ తెలుగులో చూడడం కన్నా సైలెంట్ గా ఉండొచ్చు సో కాబట్టి టైం వేస్ట్ డేటా బుక్ స్కిప్ చేసింది ఈ సినిమాని ఓకే నెక్స్ట్ థర్డ్ ఎక్స్క్లూజివ్ ఓటీ టెబేట్ రాజు యాదవ్ హీరో అండ్ యాక్టర్ గెటప్ శ్రీను తన ఫస్ట్ డెబ్యూ మూవీ సో మొత్తానికి ఈ సినిమా థియేటర్ వర్షన్ హిట్ ఆకైతే తెచ్చుకుంది అండ్ ఈ సినిమా కమింగ్ సూన్ ఆహా ఓటీటీలో మనకు ప్రిమేట్ చేయబోతున్నారు ఎస్టర్డే మనకు ఒక పోస్టర్ రిలీజ్ చేస్తూ కమింగ్ సూన్ అని మెన్షన్ చేశారు కానీ మనకు ఓటీ డేట్ అయితే లాచ్ చేయలేదు అండ్ అదేవిధంగా మనకు ఈ నెల జూలై మూడో వారంలో ఈ సినిమా స్ట్రీమింగ్ చేస్తారు ఆహా ఓటీలో అండ్ ఇంక్లూడ్ అమెజాన్ ప్రైమ్లో కూడా ఈ సినిమా స్ట్రీమింగ్ చేయొచ్చు అది మ్యాటర్ అయితే రాజు అయితే మీకు రికమెండ్ చేస్తున్నా అండ్ దోమ మూవీ స్కిప్ చేసండి నెక్స్ట్ బృందా హీరోయిన్ త్రిషా వెబ్ సిరీస్ అయితే రికమెండ్ చేస్తున్నా ఎందుకంటే టీజర్ చాలా బాగుంది అండ్ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ అనమాట సో ట్రైలర్ కోసం ఎదురు చూద్దాం అది మ్యాటర్ ఓకే అండ్ మొత్తానికి త్రీ ఎక్స్క్లూజివ్ ఓటీటీ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి వీడియోని షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకోండి సో నెక్స్ట్ మంచి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ ఏమి ఉంటామావా బాయ్